అలీ గారు, నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటది? మీరు సినిమాలు కాకుండా వేరే ప్రొఫెషన్ ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏం ప్రొఫెషన్ చేస్తే బాగుంటుంది? ఒక లెక్చరర్ గా చేస్తే ఎలా ఉంటుంది? మనకి డిగ్రీ లేదు కదా. అదే నేను అనుకున్నాను. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మీరు చేయలేరు. పోనీ ఫిల్మ్ స్కూల్ స్టార్ట్ చేస్తే వదిలేండి. ఫిల్మ్ స్కూల్స్ ఎక్కువయ్యాయి, స్టూడెంట్స్ తక్కువయ్యారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్లు ఎలా అంటే, ఇక్కడే బ్రహ్మణి ఉంది, బ్రహ్మణిని అడగచ్చేమో గవర్నమెంట్లో ఉద్యోగం ఏమైనా ఇస్తుందేమో. బట్ వెయిట్ వెయిట్, మీ ఫేస్ చూస్తే ఏది చాలా బార్ అయిపోయిందని అర్థమైంది. అసలు నాకు కన్ఫ్యూజన్ వస్తుందండి, మీకు ఏం చేస్తే బాగుంటుందా అని. మీకేమైనా ఐడియాస్ వచ్చాయా? నాకు వచ్చింది కానీ, మీ ఆయన ఫోటో నాకు కొంచెం వాట్సాప్ చేస్తావా? మా ఆయన ఫోటో మీకెందుకండి? ఎలా బరాయిస్తున్నాడమ్మా నీతో. కేటగిరీలోకి వెళ్ళిపోదాము మనము. వివో సైమన్, ద నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ బెస్ట్ కమీడియన్ తెలుగు అండ్ ద నామినీస్ ఆర్ ప్రియదర్శి పెళ్లిచూపులు, వెనల కిషోర్ మజ్ను, కృష్ణ భగవాన్ జయం నిశ్చయమురా, పృథ్వీ సుప్రీం, బ్రహ్మానందం సరైనోడు. అండ్ టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ వీ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ ప్రణీత సుభాష్ అండ్ నటరాజ్ నాగరాలి, చైర్మన్ నాగరాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అండ్ ద విన్నర్ ఇస్ ది అవార్డ్ ఫర్ ద బెస్ట్ కమీడియన్ తెలుగు గోస్ టు ప్రియదర్శి ఫర్ పెళ్లి చూపులు. ఇది ఫస్ట్ అవార్డా? లేదు సార్. సూటు బూటు బాగానే వేసావు. ఇది ఫస్ట్ అవార్డా సార్? నీకు ఇది ఫస్ట్ అవార్డ్ అమ్మా? ఇది మూడోది. అంటే ఫస్ట్ సినిమా కదా అవార్డు, అవార్డ్ మూడోది ఫర్ పెళ్లి చూపులకి. ఇది మూడో అవార్డా? అవును, పెళ్లి చూపులకి. ఓకే, అంటే విదేశాల్లో మొదటి అవార్డు. అయితే విదేశాల్లో అవార్డు తీసుకోవాలంటే ఫస్ట్ అవార్డు చాలా హుషారుగా పరిగెత్తుకుని వస్తారు. నువ్వేంటి అంత సులోకి వచ్చావు? ఈ తొక్కల అవార్డు ఏంటరా అని టైప్లో వచ్చాయండి. కాళ్ళు ఒణుకుతున్నాయి సార్. కాళ్ళు కాళ్ళు ఉణుకుతున్నాయి అందరికీ. కాళ్ళే కదా, కాళ్ళే కదా ఉణుకుతున్నాయి. వెరీ గుడ్, తప్పులే తప్పులే. అందరికీ నమస్కారం. ఎక్కడో ఐ థింక్ ఒక సైంటిస్ట్ అన్నాడు, ఐసాక్ న్యూటన్, ఐ సీ ఫర్దర్ ఫ్రమ్ హియర్ ఈజ్ బై స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద జెయింట్స్ అని. అండ్ ఇప్పుడు ఎందుకన్నా అంటే, నాతో పాటు నామినేషన్ దొరికిన మిగతా గొప్ప యాక్టర్స్ వాళ్ళని చూసి నేను పెరిగి ఇక్కడ దాకా వచ్చాను. ఇది వాళ్ళ అవార్డు, నేను తీసుకుంటున్నాను. సో ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. తరుణ్ భాస్కర్ ఏంద్రా ఏం సినిమాలు తీస్తున్నారా నువ్వు? నాకు అర్థమైతే లేదు. పడుకొనిస్తలేరా నన్ను జనాలు? ఇట్లా తీస్తారా? మా అమ్మ అయితే నీ ఫోటో ఇంట్లో పెట్టుకుంటా అన్నది. ఇగో ఇట్లాంటి పనులు వానికి నచ్చవు. వారం వారం పిలిచి వానికి ఒక బిర్యానీ తినిపిస్తే అల్ల ఉంటాడు వాడన్న. సరే అన్నది. ఇది ఇట్స్ పెళ్లి చూపులు పనిచేసిన అందరు టెక్నీషియన్స్ కానీ అందరితో చాలా మజా వచ్చింది, మస్తు ఎంజాయ్ చేసినాం. దిస్ ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ సాయిమ, అవార్డు ఇచ్చినందుకే కాదు ఇట్లా పుకట్లో అబుదాబీ తీసుకొచ్చారు మమ్మల్ని. లేకపోతే నా అవకాశకి ఫారెన్ అంటే నేపాల్లోని గడవ చదగదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ టు ద జ్యూరీ అండ్ మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్. మీరు మీలాగ ఉన్నందుకు నేను నాలాగా ఉండగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. టు మై ప్రొడ్యూసర్స్,
టు మై ప్రొడ్యూసర్స్ అండ్ ద హోల్ క్రూ థ్యాంక్ యూ సో మచ్. ఓయ్ ఓయ్ ఓయ్, డైలాగ్స్ చెప్పిపో, ఏందది టైంకి సినిమా పోతాం. ఇప్పుడు దాకా ఏ సినిమా లేట్ వాళ్ళు తెలుసా? పోరి పిలిచిందంటే గంట ముందాడుంట, 10:00 షట్టర్ పనిచేస్తుంటే 9:58 కాడుంట. ఇప్పుడు దాకా డబుల్ రేట్లో మంది ఎప్పుడు కొనలేదు తెలుసా? థ్యాంక్ యూ.